ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం యెరూషలేములోని ఒలీవల కొండపై ఉన్నాము. నా వెనుక ఒక పసుపు కలర్ డోమ్ కనబడుతూ ఉంది కదా, అదే ఆలయ పర్వతంపై ఉన్న డోమ్ ఆఫ్ ద రాక్ అనే కట్టడం. అంటే మొదట్లో సొలొమోను రాజు మొదటి ఆలయాన్ని ఇక్కడే నిర్మించాడు. మొదటి ఆలయం పడవేయబడ్డాక రెండో ఆలయం కూడా ఇక్కడే నిర్మించబడింది. అంటే అది మోరియా పర్వతం అన్నమాట. దానికి ఎదురుగా తూర్పు వైపున ఒలీవల పర్వతం ఉంది. అంటే ఇప్పుడు మనం ఉన్న పర్వతమే ఒలీవల కొండ. ఆ ఒలీవల పర్వతంపైనే మనం ఉన్నాం. ఇక్కడి నుండి చూడండి, యెరూషలేము పట్టణం మొత్తం కనబడుతోంది కదా. ఆ డోమ్ ఆఫ్ ద రాక్కు ఎదురుగా కనబడే గోడ యెరూషలేము నగరపు పాత గోడ. గతంలో అక్కడే ఆలయం ఉండేది కాబట్టి ఇప్పుడు అదే ప్రదేశంలో మూడవ ఆలయం నిర్మించాలని చూస్తూ ఉన్నారు. బైబిల్లో వ్రాయబడినట్లుగానే యెరూషలేము ఆనాటి నుండి ఈనాటి వరకు చాలా పెద్ద వ్యాపార స్థలంగా ఉంది. ఇక్కడ ప్రతి ప్రదేశంలోనూ ఏదో ఒక వస్తువులు అమ్ముతూనే ఉంటారు. ఇక్కడ కొందరు వ్యాపారస్తులు వారి వద్ద ఉన్న వస్తువులను అమ్మడం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఒరిజినల్ వాయిస్తో మీకు వినిపిస్తున్నాను, వినండి. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పిన ప్రదేశానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఇక్కడ చాలా చెట్లు మొక్కలు కనబడుతూ ఉన్నాయి. వీటిలో గులాబీ మొక్కలు కూడా కనబడుతూ ఉన్నాయి. మా గ్రూప్లో ఉన్న వారందరూ నడుచుకుంటూ మెల్లగా లోపలికి వెళుతూ ఉన్నాం. ఇదిగో ఇది ఒక గార్డెన్ లాగానే కనబడుతూ ఉంది, గమనించారా? ఇక్కడ ఒలీవ చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది ఒలీవల కొండ. ఈ కొండపై ఎక్కువగా ఒలీవల చెట్లే కనబడతాయి. అలాగే ఇతర మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. అనేక మంది విదేశీయులు ఇక్కడ నడుచుకుంటూ లోపలికి వెళ్లడం మనం గమనిస్తూ ఉన్నాం. మీరందరూ ఈ ప్రదేశాన్ని చూడడం కోసం నేను వీడియోను జాగ్రత్తగా తీస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ సమయం ఉండదు కాబట్టి కాస్త త్వర త్వరగానే వీడియో తీసుకోవాలి. గమనించారా, ఇవి గులాబీ మొక్కలు, గులాబీ పూలతో ఉన్నాయి. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నది ఒలీవల కొండపై ఉన్న యేసు ప్రభువారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిన ప్రదేశం. లోపలికి వెళ్ళబోతూ ఉండగా పెద్ద గోడ కనిపించింది. ఈ గోడ ప్రక్కన ఉన్న చెట్లను చూస్తూ ఉన్నాం. లోపల ఇప్పటికే చాలామంది విదేశీయులు ఈ కొండపైన కనిపించారు. ఇదిగో కొంతమందేమో కూర్చున్నారు, కొంతమంది నిలబడి ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉన్నారు. కొందరు గైడ్లు వారికి ఈ ప్రదేశం గురించి వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఒలీవల కొండపై ఉన్న ఒక గుహలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. ఆ గుహలో యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. దాన్ని మనం పరలోక ప్రార్థనగా ప్రతిరోజు చెప్తూ ఉంటాం. అక్కడికి వెళుతూ ఉండగా ఈ గోడల మీద కొన్ని బోర్డులు కనబడుతూ ఉన్నాయి కదా, ఆ బోర్డుల పైన అవి ఏ భాషలో వ్రాయబడి ఉన్నాయో వ్రాసి ఉంచారు. నిజానికి అవి బోర్డులు కాదు, పరలోక ప్రార్థనను ప్రపంచంలోని ఆయా భాషల్లో వ్రాసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, చాలా బోర్డులు కనబడుతూ ఉన్నాయి. అంటే అన్ని భాషల్లో ఇక్కడ పరలోక ప్రార్థన వ్రాయబడి ఉంది. ఈ కొండపై దాదాపుగా 100 భాషలకు పైగానే పరలోక ప్రార్థన వ్రాయబడి ఉంది. ఈ బోర్డులను చూస్తూ ఉంటే మన తెలుగు భాషలో కూడా ప్రభు నేర్పిన ప్రార్థన ఉందా అనే సందేహం మాకు వచ్చింది. గైడ్ తెలుగు భాషలో కూడా ప్రార్థన ఉంది అని చెప్పాడు. ప్రపంచ దేశాలలో ఎన్నో భాషలు ఉండగా వాటిలో మన తెలుగు భాషలో కూడా ప్రభు నేర్పిన ప్రార్థన వ్రాయబడి ఇక్కడ ఉంది అంటే అది మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ భాషలలో మన తెలుగు భాష ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్తుంటే అది మనకు చాలా మంచి అందమైన అనుభూతిని ఇచ్చింది. ఈ కొండపై ఇక్కడ ఒక గుహ ఉందని చెప్పాను కదా, ఆ గుహలోనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించారని కూడా చెప్పాను. ఆ గుహ ఇదే. యేసు ప్రభువారి కాలంలో ఈ గుహ ఎలా ఉందో ఇప్పటికీ ఆ గుహను అలాగే ఉంచారు. ఇది 2000 సంవత్సరాల క్రితం నుండి ఇలాగే ఉంది. యేసు ప్రభువారికి ఒక ప్రత్యేకమైన ఇల్లు కానీ వసతి గృహం కానీ లేకపోవడం వల్ల ఆయన యెరూషలేములో ఉన్న రోజుల్లో ఈ ఒలీవల కొండపైకి వచ్చి రాత్రులు ఇక్కడ ఉన్న ఈ గుహలోనే లేదా గెత్సెమనే తోట వద్ద ఉన్న మరో గుహలో కానీ రాత్రులు ఆయన గడిపేవారు. ప్రస్తుతం ఈ వీడియోలో మనం ఈ గుహను మాత్రమే చూస్తున్నాం. ఇదిగో ఇప్పుడు మనం యేసు ప్రభువారు ఒలీవల కొండపై రాత్రులు బస చేసిన అంటే విశ్రాంతి తీసుకున్న ఆ గుహలోనికి వచ్చాం. ఇదే గుహలో యేసుక్రీస్తు ప్రభువారు రాత్రులు విశ్రాంతి తీసుకునేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చారు అంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అలాంటిది ఆయన రాత్రులు విశ్రాంతి తీసుకున్న అదే ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం అంటేనే నిజంగా మనమెంతో ధన్యులం కదా.
యేసుప్రభు వారు ఇక్కడే తన శిష్యులకు కలిగే అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చి వారికి అర్థమయ్యేలా వివరించేవారు. ఈ ప్రదేశంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. అందుకని ఈ హోలీల్యాండ్కి వచ్చే క్రైస్తవ విశ్వాసులందరూ తప్పనిసరిగా ఈ ప్రదేశానికి వచ్చి ఈ గుహను కూడా సందర్శించి ఇక్కడ ప్రభువు నేర్పిన ప్రార్థనను, అంటే పరలోక ప్రార్థనను, వారు కూడా వారి భాషలలో చెప్పి వెళ్తారు. ఈ ప్రక్కనే ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్ 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ తల్లి హెలీనాచే కట్టబడింది. ప్రస్తుతం ఆమె కట్టిన ఆ చర్చ్ ఇప్పుడు లేదు, కానీ ఆ పునాదులపై 1874లో కట్టిన చర్చ్ ఇక్కడ ఉంది. అంటే ఆ చర్చ్ ఇప్పటికీ 150 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. మనం ఇక్కడి నుండి బయటికి వెళ్ళాక ఆ చర్చ్ను కూడా చూద్దాం. ఇదిగో యేసు ప్రభువారు ఈ ప్రదేశంలోనే కూర్చునేవారు. ఇక్కడ ఆయన విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడే ఆయన తన శిష్యులకు ప్రార్థన కూడా నేర్పించారు. అందుకనే ఈ గుహను ఇలా ఉంచారు. 2000 సంవత్సరాల నుండి ఈ గుహ ఇలాగే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అనేక మంది క్రైస్తవ విశ్వాసులు కానీ పర్యాటకులు కానీ తప్పనిసరిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి వెళ్తారు. ఇదిగో ఇక్కడ ప్రభువు నేర్పినట్లుగానే ప్రార్థనను తెలుగు భాషలో మేము కూడా ప్రార్థన చేశాము. ఆ గుహను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో, ఎక్కడైతే కూర్చున్నారో, ఎక్కడైతే పడుకున్నారో, అదే ప్రదేశంలో, అదే గుహలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం. ఈ గుహ మొత్తాన్ని నేను జాగ్రత్తగా వీడియో తీసి నా దగ్గర ఉంచాను. ప్రభు చిత్తమైతే మరలా ఇక్కడికి రావాలని, అంటే హోలీల్యాండ్కి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుతం ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రభు నేర్పిన ప్రార్థన తెలుగులో ఎక్కడ ఉందో మా గైడ్ మాకు చూపించారు. ఇప్పుడు మేము అక్కడికి వచ్చాం. ఇదిగో ఇక్కడ తెలుగులో ఉన్న ప్రభు నేర్పిన ప్రార్థన, అంటే పరలోక ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. మన తెలుగు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న పరలోక ప్రార్థనను వారు కూడా చదివి ఇక్కడ ఫోటోలు వీడియో తీసుకొని వెళ్తారు. ఇదిగో ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి, చూసారా? ఇది ఒక పెద్ద చర్చ్. ఈ చర్చ్ని అవర్ ఫాదర్స్ చర్చ్ అని పిలుస్తారు. అంటే ప్రభువు పరలోక ప్రార్థన నేర్పిన ప్రదేశం కాబట్టి ఈ చర్చ్కు ఆ పేరు పెట్టారు. పురాతనమైన ఆ చర్చ్ పునాదులపైనే ప్రస్తుతం ఉన్న ఈ చర్చ్ను ఇక్కడ కట్టారు. ఈ చర్చ్ ఇప్పటికీ 150 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది. ఈ చర్చ్ లోపలికి వెళ్ళి చూసే సమయం మాకు లేకపోబట్టి బయట నుండే ఈ చర్చ్ను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదిగో ఇక్కడ ఈ చర్చ్ మ్యాప్ను చూస్తూ ఉన్నాం. పైనుండి చూస్తే ఈ చర్చ్ ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. ఇదిగో మనం మ్యాప్లో చూసిన ఆ చర్చ్ పై ఉన్న సిలువను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది యెరూషలేము పట్టణంలోను ఎక్కడి నుండి చూసినా ఈ టవర్ పై ఉన్న సిలువ చర్చ్
చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. మనమందరం ఈ చర్చిను సందర్శించడానికి ఇది చిరస్మరణీయమైన చర్చ్. ఇది ఖచ్చితంగా సందర్శించదగిన చర్చ్. ఇక్కడ చాలా ఆలివ్ చెట్లు కూడా ఉన్నాయి, మరియు నడిచే దారులు కూడా చాలా ఉంటాయి. ఈ ప్రదేశం చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఒలివల కొండ పైన వేల సమాధులుంటాయి. ఆ సమాధులలో క్రైస్తవ సమాధులు, ముస్లింల సమాధులు, యూదుల సమాధులు, రాజుల సమాధులు, ప్రవక్తల సమాధులు, సామాన్యుల సమాధులు ఉంటాయి. ఈ కొండపైన కొన్ని ప్రత్యేకమైన చర్చిలు ఉన్నాయి. ఇదే ఒలివల కొండపై నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన ప్రదేశం కూడా ఉంది. అక్కడ కూడా ఒక చర్చిని కట్టారు. ఆ చర్చిని కూడా ఇంతకు ముందే మన ఛానల్లో చూపించారు. అలాగే ఇదే ఒలివల కొండపై యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా ప్రార్థించిన గెత్సెమనే తోట కూడా ఉంది. ఆ తోటకు దగ్గరలో రాత్రుళ్ళు ఆయన విశ్రాంతి తీసుకున్న మరో గుహ కూడా ఉంది. ఆ గుహను మరో వీడియోలో మీకు చూపిస్తారు. ఈ ఒలివల కొండపై ప్రతి క్రైస్తవుడు చూడదగిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. చెప్పాలంటే ఒక రోజంతా ఈ కొండపైనే మనం గడిపేయవచ్చు. కానీ మనకు సమయం సరిపోదు కాబట్టి త్వర త్వరగా ఈ ప్రదేశాలు చూసుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం చూడదగిన ప్రదేశాలు ఈ కొండపైన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు. Who I give five? Who I give five?